సార్, దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 50 ఎకరాలు ఒకటే బిట్టు, 25 ఎకరాలు బత్తాకాయ తోట, మిగతా 25 ఎకరాలు చెలుపు ప్లెయిన్ ల్యాండ్. ఈ ల్యాండ్ టోటల్ మొత్తం 50 ఎకరాలు ఒకటే బిట్టు, 9 బోర్లు 2 ట్రాన్స్ఫార్మర్లు, చుట్టూ ఫినిషింగ్, 1 ఎకరము చెలుపు 7 లక్షల రూపాయలు మాత్రమే. పక్కా రిజిస్ట్రేషన్ ల్యాండ్, డాక్యుమెంట్ పరంగా మీకు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కనిపిస్తుంది చూడండి సార్, లెఫ్ట్ రైట్ గమనించండి. ఇవి టేకు చెట్లు, పెద్ద పెద్ద టేకు చెట్లు అండి. అంటే యాక్చువల్గా ఈ వీడియో కన్నా కూడా డైరెక్ట్ లైవ్ చూస్తే అయ్యో సుబ్రహ్మణ్యం గారు ఏంటండి ఇంత పెద్దగా ఉన్నాయి అనుకుంటారు. సో ఇట్లా ఉన్నవి ప్లస్ ఈ ల్యాండ్ చుట్టూ కూడా ఉన్నాయన్నమాట. ల్యాండ్ చుట్టూ కూడా ఉన్నాయి. 1 ఎకరము చెలుపు 7 లక్షలేనండి, 50 ఎకరాలు ఒకటే బిట్టు. దయచేసి ఈ వీడియో పూర్తిగా చూడండి సార్, ఎందుకంటే మీరు పూర్తిగా చూడకపోతే నేను చెప్పేది మీకు అర్థం కాదు. కనిపిస్తుంది చూడండి సార్, లెఫ్ట్ రైట్ టేక్ చెట్లు అన్నమాట. అవి పెద్ద పెద్ద టేక్ చెట్లు సార్. చూస్తే అక్కడికి వెళ్ళి చూస్తే చల్లగా వాతావరణం, చాలా బాగుంటుంది చెట్లు. నేను మీకే అర్థమవుతుంది సార్. సో టోటల్ మొత్తం 50 ఎకరాలు అయితే 25 ఎకరాలు బత్తాకాయ తోట వేశారు, మిగతా 25 ఎకరాలు వచ్చే లోపు ప్లెయిన్ ల్యాండ్ ఉంది. కనిపిస్తుంది కదా లెఫ్ట్ అండి, ఇది బత్తాకాయ తోట అండి. ఈ రైట్ సైడ్ వచ్చేలోపు ప్లెయిన్ ల్యాండ్ ఉంది. సో నేల వచ్చేలోపు ఫుల్ రెడ్ సాయిల్ అండి, నేల వచ్చేలోపు ఫుల్ రెడ్ సాయిలు. చుట్టూ ఫెన్సింగ్ ఉంది సార్, చుట్టూ ఫెన్సింగ్ ఉంది. మెయిన్ గేట్ అయితే లేదు, ఇందా చూసే కదా కంచెలాగా ఊరకట్లా అడ్డం పెట్టారు. అంతే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీరు మెయిన్ గేట్ పెట్టుకోవచ్చు. సో ఇంకోటి దీంట్లో షెడ్ ఉందండి, వాచ్మెన్ ఉండే షెడ్ ఉంది. మీరు ఈ వీడియో పూర్తిగా చూస్తుంటే మీకు అర్థమవుతుంది. రైట్ సైడ్ ఉన్నాయి, లెఫ్ట్లో ఉన్నవి. సో 50 ఎకరాల్లో 25 ఎకరాల ప్లెయిన్ ల్యాండ్ ఉంది, 25 ఎకరాలు వచ్చేలోపు బత్తాయి తోట వేస్తున్నారు. కనిపిస్తుంది సార్, ఇది టేక్ చెట్లు అండి. చెట్లు కూడా చాలా పెద్ద ఇవండి. సో ఇవే కాకుండా చుట్టూ ఫెన్సింగ్ కూడా ఉంటుంది. నా అంచనా ప్రకారం, అంటే నేను క్లారిటీగా నేను చెట్లు లెక్కలేదు, 500 చెట్లు ఉంటాయి నేను అనుకుంటున్నాను టేక్ చెట్లు. అంటే నా ఐడియా అంత, నేనైతే లెక్కలేదు. సో ఈ లైవ్లో ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఉన్నాడండి, ఫోన్లో లైన్లో కాదండి, డైరెక్ట్ లైవ్లో ఉన్నారు. ఆ లైవ్లో కూడా మనము ఆ వ్యక్తితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. టోటల్గా 8 ఎకరాలు, ఎకరం కాస్ట్ ఎంత, ఏంది అనేది డీటెయిల్స్ మాట్లాడతాము. ఆ లైవ్లో ఆ వ్యక్తి ఏం మాట్లాడతారో మీరు కూడా వినండి ఒకసారి. ముందుకు వెళ్తున్నారు కదా సార్, వాళ్ళల్లో ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి ఒక వ్యక్తి డైరెక్ట్గా లైవ్లో మాట్లాడతారు, డైరెక్ట్గా లైవ్లో మాట్లాడతారు. ఏం మాట్లాడతారు ఈ ల్యాండ్ డీటెయిల్స్ మొత్తం తెలుసుకుందాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్, ఈ ల్యాండ్ ఏ జిల్లా ఏంటి మొత్తం చెప్తారు. సో అలాగనే ఇదైతే 1 ఎకరం 7 లక్షలండి, 50 ఎకరాలు 25 ఎకరాలు బత్తాయి, 25 ఎకరాలు ప్లెయిన్ ల్యాండు, 9 బోర్లున్నాయి, 2 ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి. రైట్ సైడ్ బిల్డింగ్ కనిపిస్తుంది చూడండి సార్, బిల్డింగ్. సో ఆ రేకుల షెడ్ అయితే వాచ్మెన్ ఉండడానికి, ఆల్రెడీ వాచ్మెన్ ఉన్నారు ఈ ల్యాండ్ చూసుకోవడానికి. సో అలాగనే ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి సార్. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ ఏదైనా 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాదండి. ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాల్లో మీ ప్రాపర్టీస్, ఇండిపెండెంట్ హౌసెస్, డూప్లెక్స్ హౌస్, విల్లాస్, అగ్రికల్చర్ ల్యాండ్స్, కమర్షియల్ ప్రాపర్టీస్, మీ ప్రాపర్టీస్ ఏదైనా కానీ 100% 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. దీంట్లోదేనా 100% మీ ప్రాపర్టీస్ అమ్మే బాధ్యత నాది. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. మీ ప్రాపర్టీస్ మీరు ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. 100% మీ ప్రాపర్టీస్ 10 రోజుల్లో అమ్మే బాధ్యత నాది. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. ఇదివరకు సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, జీకే రియల్ ఎస్టేట్ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, మీకు మీ కుటుంబ సభ్యులకు ధన్యవాదములండి. మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను,
నేను మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఈ వీడియో చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. మీకు మీ కుటుంబ సభ్యులకు మీకు ఎప్పుడు రుణపడి ఉంటాను. సో సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగనే ఏపీ మరియు తెలంగాణ, కర్ణాటక ఈ మూడు రాష్ట్రాల్లో మీకు ఏ జిల్లాలో ఎన్ని ఎకరాలు కావాలి, ఎకరం కాస్ట్ ఎంత ఉండాలా, టోటల్ డీటెయిల్స్ నా వాట్సాప్కి మెసేజ్ చేయండి సార్. ఇదే నా వాట్సాప్ నెంబర్, ఇదే నా కాంటాక్ట్ నెంబర్. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్కు సంబంధించిన వ్యక్తి లైవ్లో ఉన్నారు. ఈ ల్యాండ్ వివరాలు ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దయచేసి వీడియో పూర్తిగా చూడండి సార్. మీకు ఈ మూడు రాష్ట్రాల్లో మీరు ఏదైనా ప్రాపర్టీస్ అమ్మాలనుకుంటే మీ ప్రాపర్టీస్ ఫోటో లేదా వీడియో తీసి నా వాట్సాప్కి షేర్ చేయండి. మీ ప్రాపర్టీస్ 100% 10 రోజుల్లోనే అమ్మే బాధ్యత నాది. 100% 10 రోజులు అమ్మే బాధ్యత నాది. సార్ నమస్తే సార్. కొంచెం గట్టిగా మాట్లాడండి సార్. నమస్తే సార్. ఈ ల్యాండ్ ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? 50 ఎకరాలు. 50 ఎకరాలు ఒకటే బిట్ట? ఈ 50 ఎకరాలు ఏమేమి పంటలు వేసి ఉన్నాయి? బత్తాయి తోట 25 ఎకరాలు, ప్లెయిన్ ల్యాండ్ 25 ఎకరాలు, టోటల్ మొత్తం 50 ఎకరాలు. ఈ 50 ఎకరాల్లో చుట్టూ, ఈ 50 ఎకరాల మొత్తం చుట్టూ ఫెన్సింగ్ ఉందా? సోలార్ ఫెన్సింగ్. ఈ 50 ఎకరాలకు చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఉంది. ఓకే. ఈ ల్యాండ్ వీళ్ళు కొన్నారా లేదా పిత్రాజితమా? ఎన్ని సంవత్సరాలు ఈ ల్యాండ్ కొని? మీకైతే ఐడియా లేదు ఎన్ని సంవత్సరాలు కొన్నారు? వీళ్ళైతే ల్యాండ్ కొన్నదే. ఓకే. ఈ డాక్యుమెంట్ అంతా క్లియర్గా ఉందా? ఆన్లైన్ అంతా ఎక్కువ ఉందా? ఆన్లైన్ ఉంది. ఈ 50 ఎకరాలు మొత్తం ఆన్లైన్ ఎక్కుంది. 25 డాక్యుమెంట్ కూడా తెప్పిస్తాను, చెక్ చేసుకోండి. ఓకే, నేను చూస్తాను అన్న. కాకపోతే మన వాళ్ళు పంపించాలి కదా, అందుకని. 25 ఎకరాలు బత్తాకాయ తోట, 25 ఎకరాలు ప్లెయిన్ ల్యాండ్. ఓకే, టోటల్ మొత్తం 50 ఎకరాలు. ఈ 50 ఎకరాల చుట్టూ సోలార్ ఫినిషింగ్, 50 ఎకరాల చుట్టూ సోలార్ ఫినిషింగ్ ఉంది. ఓకే. సో ఈ బత్తాయి వేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 7 సంవత్సరాలు అవుతుంది. టేకు చెట్లు చుట్టూ ఉన్నాయి, ఎన్నుండొచ్చు? చాలా చెట్లు ఉన్నాయి దాదాపు, అంటే నా అంచనా ప్రకారం ఒక 500 చెట్లు ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే. ఎన్ని బోర్లు ఉన్నాయి? 9 బోర్లు రన్నింగ్లో ఉన్నాయి. ఒక్కొక్క బోర్ ఎన్నించులు వాటర్ వస్తున్నా? 1.5, 2, 2.5 అంటే ఒక్కొక్క బోర్ ఒక్కొక్క విధంగా వాటర్ వస్తుంది. 2 ఇంచులు అన్ని కలిపి ఒకటి 2 ఇంచులు వాటర్ వస్తాయి. ఓకే. ఇప్పుడు ఎన్ని ట్రాన్స్ఫార్మర్లు ఉన్నాయి? 2 ట్రాన్స్ఫార్మర్లు. కరెంట్కి ఇబ్బంది ఏం లేదు ఇక్కడ? వాటర్కి ఇబ్బంది ఏం లేదు. ఓకే. ఇప్పుడు ప్రజెంట్ ఈ ల్యాండ్ వీళ్ళు కౌలుకి ఇచ్చారా, వీళ్ళే చేసుకుంటున్నారా? అంటే వేరే వాళ్ళకి తోట కాయలు లీజుకి ఇచ్చారు. ఓకే, బత్తాయికాయల వరకు లీజుకి ఇచ్చారు. ఓకే, ఎంత ఇస్తారు సంవత్సరానికి? ఇదే ఐడియా లేదు మీకు. ఓకే. చుట్టూ సోలార్ ఫినిషింగ్ ఉంది, టోటల్ 50 ఎకరాలు. ఈ ల్యాండ్ ఏ జిల్లా వస్తుంది? నెల్లూరు జిల్లా. ఏ మండలం కింద వస్తుంది? దుత్తలూరు మండలం. ఏ విలేజ్ కింద వస్తుంది? పాంపల్లి విలేజ్. ఇప్పుడు ఇందాక అక్కడ సెంటర్లో మీరు కార్ ఎక్కారు కదా, ఆ సెంటర్ మీరు ఎక్కింది నందిపాడు సెంటర్. ఆ నందిపాడు సెంటర్ నుంచి ఈ ఊరు, ఈ ల్యాండ్ కాడికి ఎన్ని కిలోమీటర్ ఉంటుంది? 4-3 ఉంటుంది. ఓకే. నేల ఫుల్ రెడ్ సాయిలు, నేల అయితే ఫుల్ రెడ్ సాయిలు. పక్క రిజిస్ట్రేషన్, డాక్యుమెంట్ క్లియర్. ఒక ఎకరం కాస్ట్ అని చెప్తున్నారు, అందాసు కనుక్కొని చెప్తాను. నీకు ఈరోజు చెప్తే బాగుంటుంది కదా. వాళ్ళు 7-7.5 చెప్తారు. ఒక 7 లక్షలు 7.5 లక్షలు. మరి అదే కదా చెప్పాలా. మనం ఏంటంటే ఆ డాక్యుమెంట్ తీసుకొని, డాక్యుమెంట్ అంతా చెక్ చేసుకున్న తర్వాత రేటు విషయం మనం డిసైడ్. ఒక ఎకరం 7 లేదా 7.5 చెప్తున్నారు. మరి అలా ఉన్నది చెప్పాలి కదా. ఒక ఎకరం 7 లేదా 7.5 లక్షలు చెప్తున్నారు. సో కూర్చుని దాన్ని బట్టి మనం మాట్లాడవచ్చు. ఓకే. డాక్యుమెంట్ పరంగా అయితే ఎటువంటి ఇబ్బంది లేదు.